ముందు రావాలి, ఇక్కడే ముందు రావాలి.
అందరూ పాత్ర చూసుకోవాలని చెప్పి పైసలు దొరుకుతున్నాయి మంచిగా ఉంది లక్ష్మీ దేవత మీ ముందుకు మొదటిసారి ఎంపీగా మీ ముందడకు రావడం జరిగింది. వేదికపై ఉన్న వెంకటరెడ్డికి స్వాగతం చెప్తూ అదే విధంగా మీ నాయకుడు పొన్నాల లక్ష్మయ్య గారికి, ప్రతాప్ రెడ్డి గారికి, జస్వంత్ రెడ్డి గారికి, మరి ఇక్కడికి వచ్చిన మా రాజ్ గోపాల్ రెడ్డి గారికి, మరి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలకు, అమ్మలకు, అయ్యలకు అందరికి చేతులెత్తి నమస్కరిస్తూ, మీరమ్మా గమనించాలి, మీ అందరికి కూడా బీదుల గురించి ఆలోచించిందంటే కాంగ్రెస్ పార్టీ ఒక్కటే. అప్పుడు ఇందిరాగాంధీ బ్యాంకులను జాతీయం చేసి మీ అందరికి బ్యాంక్ లోన్స్ వచ్చే విధంగా చేసింది. అదేవిధంగా గరీబీ హటావో అనే నినాదంతో మొదటి ఓ 30 ఏళ్ల కింద నినాదం తీసుకొచ్చి బీదాల గురించి సేవ చేసింది. తర్వాత సోనియా గాంధీ ఆమె కోడలు మీకు ఉపాధి హామీ పథకం ఇచ్చింది, దానితోనే మనం వలసలు పోకుండా అందరం ఎవరూర్ల వాళ్ళు పని చేసుకుంటా వస్తున్నాం. మరి ఆమె కొడుకు రాహుల్ గాంధీ ఇవాళ ప్రతి ఒక్క ఇంటికి కూడా బీదలందరికీ కూడా ఇంటికి 6,000 ఇచ్చే విధంగా ఒక కొత్త పథకం తీసుకొచ్చిండు, కనీస ఆదాయ పథకం. మీ గురించే ప్రతి ఇంటికి కూడా ప్రతి నెల 6,000, సంవత్సరానికి 72,000 మీ ఖాతాలలో పడతాయి. మరి బీదల గురించి ఆలోచింది కాంగ్రెస్ పార్టీ. మరి అందరూ గుర్తుంచుకొని మన వెంకటరెడ్డి ఎమ్మెల్యేగా, మినిస్టర్ గా మన ప్రాంతానికి అందరూ సేవ చేసిండు. అదేవిధంగా ఇక్కడ పొన్నాల లక్ష్మయ్య గారు కూడా మీకున్నప్పుడు ఎన్ని కార్యక్రమాలు చేసినో మీరు అందరికీ తెలుసు. మీకు ఇక్కడ నీళ్లు తీసుకొచ్చిండ్రు, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి సేవ చేసిండు. మరి ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిందాక ఎక్కడనైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిర్రా, అవి 7 ఉన్నాయో కూడా ఆయనకే తెలుసు. కేసీఆర్ ఊర్లే మా ఊరే, మా ఊరు పక్కకి ఎర్రవల్లిలో ఒక్కటే ఊరికి కట్టిండు, అంటే ఆ ఊరికే సర్పంచ్ అయినా మరి ఎక్కడ కూడా చూస్తలేరు. అందుకోసమే కేసీఆర్ కళ్ళబొల్లి మాటలకు మోసపోకండి. మన వెంకటరెడ్డి అన్న మేము కలిసి చదువుకున్నాం, చదువుకున్నప్పటి నుంచి కూడా వెంకటరెడ్డి అన్నకు రాజకీయము సేవ చేయాలి, ప్రజలలో ఉండాలి, ప్రజల మంచితనంతో ఇన్ని రోజులు సేవ చేసిండు. మరి మొన్న దురదృష్టం కొద్దీ వాళ్ళు ఓడగొట్టారు, కానీ ఇవాళ మీ అదృష్టం మళ్ళా తొందరగానే మీకు ఎంపీగా వచ్చి సేవ చేశారు కాబట్టి మీరు ఒక్క 4 రోజులు సేవ చేయండి వెంకటరెడ్డి అన్నకు. మీకు 40 ఏళ్ళు సేవ చేసి రుణం తీసుకుంటారు కాబట్టి మీరందరు కూడా చేతు గుర్తుకు ఈ 4 రోజులు కష్టపడి సేవ చేస్తే తప్పక మీ అందరికీ రేపు రాబోయే కాలంలో మీ నాయకునిగా ఉండి మన రేపు రాబోయే కాలంలో మన కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరు కూడా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని వెళ్ళే విధంగా ఉంటారని నేను భావిస్తూ చేతు గుర్తుకే ఓటేసి మీరు గెలిపించాలమ్మా, చేతు గుర్తుకే. మన నియోజకవర్గ నాయకుడు ఎంఆర్పిఎస్ గారు స్టేజ్కి రావాలని కోరుకుంటున్నాం. అట్లే అదేవిధంగా మన నియోజకవర్గ నాయకుడు దశవంత్ రెడ్డి గారు ఉద్యమాల బాట పట్టి కష్టపడి అన్నంలో ఉన్న విధంగా ఒకసారి మాట్లాడాలని కోరుకుంటున్నాం. వేదిక మీద ఉన్న పెద్దలకు మరియు ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుండి వచ్చినటువంటి చేరియాల ప్రజలకు, ఆడపడుచులందరికీ నాయక నమస్సు అంజలి తెలియజేస్తున్నా. నేను ఉండే విషయాలు చెప్తా. ఈరోజు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి నేర్చుకోపోవడానికి కారణం ఈడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గతంలో 5 సంవత్సరాలు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తి ఎంపీ ఇక్కడ పట్టించుకోకపోవడం కారణమే. ముఖ్యంగా గతంలో ఇక్కడ ప్రాతినిధ్యం వహించినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు తన సొంత నిధులతోటి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన సంగతి మనందరికీ తెలుసు. అంతేకాకుండా మా జనగామ కాన్సెన్స్ హెడ్ క్వార్టర్లో తన సొంత ఖర్చులతోటి సుమారు 10 కోట్ల రూపాయలు వెచ్చించి ఉద్యాస్తవం నిర్వహిస్తున్న సంగతి మనందరికీ తెలుసు. కాబట్టి నేను ఒకటే విషయం నేను చెప్తున్నా, మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో తెలంగాణ తెచ్చినందుకు కృతజ్ఞత భావంగా మీరందరూ తెలుగు టీఆర్ఎస్ కు ఓట్లేశారు. మరి అదే తెలంగాణ ఇచ్చినటువంటి సోనియమ్మకు మనం కృతజ్ఞత చెప్పాల్సిందంటే ఈరోజు మన ప్రాంతాన్ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని గెలిపించి తద్వారా సోనియా గాంధీ కొడుకు రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేసి మన కృతజ్ఞత భావాన్ని తెలుసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ
ఈ అవకాశం ఇచ్చిన చర్యల ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా కొమ్మూరు పతాపేట మాజీ ఎమ్మెల్యే గారు మాట్లాడాలని కోరుకుంటున్నాం. చేర్యాల మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ గారికి, సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పెద్దల గౌరవనీయులు దర్శారెడ్డి గారికి, పార్లమెంట్ ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి మాజీ మంత్రి పేర్లు పెద్దల గౌరవనీయులు గారికి, మున్గోడు ఎమ్మెల్యే మాజీ ఎంపీ పెద్దలు గౌరవనీయులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి, మాజీ పిసిసి అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు పొన్నాల లక్ష్మయ్య గారికి, స్థానిక మాజీ జడ్పిటిసి కొమ్ము నరసింహరావు గారికి, ఎంఆర్పీ యాదన్న గారికి పెద్దలకు ఈ కార్యక్రమంలో అమ్మలకు అక్కలకు సోదర సోదరులకు అందరికీ పేరు పెద్ద నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మన అభ్యర్థి అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని గెలిపే కొరకు మీరందరూ ఇంత ఎండలో నిలబడి మరి ప్రచారంలో పాల్గొన్నందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు మీకు అందరికీ తెలుసు, మనందరి కోరిక తెలంగాణ రాష్ట్రం రావాలని ఉండే. స్వాతంత్రం వచ్చేప్పటి నుండి మన తెలంగాణ ప్రజల కోరిక తెలంగాణ రాష్ట్రం. దానికి ఉద్యమాలు ఎన్నో జరిగినప్పటికీ 2001లో కేసీఆర్ నాయకత్వంలో ప్రారంభమైన ఉద్యమానికి ఈ చేరియాల జనగామ ప్రాంత ప్రజలు మద్దతు ఇచ్చి తెలంగాణ రాష్ట్రం రావడానికి ఇక్కడి ప్రాంత ప్రజలే కారణమని నేను గర్వంగా చెబుతున్నాను. కేసీఆర్కు తెలంగాణ రావాలని ఉందా లేదా అనేది అది నేను చెప్పాల్సిన అవసరం లేదు. గత 5 సంవత్సరాల నుండి ఆయన చేస్తున్న పరిపాలన ఏ విధంగా ఉందో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఈరోజు మన జనగామ నియోజకవర్గం ఈ చేరియాల ప్రాంతం చింపిన విస్తరాకులాగా అయిపోయింది. ఒక ఆఫీసు ఒక దగ్గర లేదు. జనగామ నియోజకవర్గాన్ని 2 నియోజకవర్గాలు చేశారు. జనగామ నియోజకవర్గాన్ని 2 జిల్లాలు చేశారు. ఇప్పుడు చేరియాల మద్దూరు కొమరవెల్లి ఎక్కడనే మనకు సిద్దిపేట జిల్లా, మిగతా మండలాలు జనగామ జిల్లా. ప్రజలకు ఒకళ్ళు ఒకళ్ళు కలుసుకోకుండా ఇబ్బందుల పాలు చేస్తున్నారు. మరి మీరందరూ ఆశీర్వదించి ఎమ్మెల్యేగా నన్ను గెలిపించిన వెంటనే 2004లో మీరు గెలిపించారు. మరి వెంటనే గతంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు పట్టించుకున్నప్పటికీ ఈ ప్రాంత రైతులు ఆత్మహత్యలు మానాలంటే, ఈ ప్రాంత రైతులు అప్పులకు దూరం ఉండాలంటే, పంటలు మంచిగా పండాలంటే గోదావరి నీళ్ళు మనకు రావాలని చెప్పి మరి ఎంతో కష్టపడి ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయించి అధికారులను ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ గారిని ఒప్పించి 800 కోట్ల రూపాయలతో గోదావరి నీళ్లు మంజూరు చేయించాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. దానివల్లనే మనకు బొమ్మకూరులో వెల్లండలో కపాసిపల్లి రిజర్వాయర్లు అయినాయి. మరి తెలంగాణ వచ్చిన తర్వాత, మరి తెలంగాణ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మనకు వసతులు పెరగాలన్నా తగ్గాలన్నా మన చేరియాల ప్రాంతానికి మంజూరు చేయించినటువంటి ఈ రిజర్వాయర్లను ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత ఒకవైపు తపాసుపల్లి నుండి సిద్దిపేటకు, అదేవిధంగా గజ్వేలుకు, తర్వాత మన చేరియాల ప్రాంత చేరియాల నియోజకంలో మొట్టమొదటి చెరువు 33 చెరువుల్లో మొట్టమొదటి చెరువు కమలాపల్లి చెరువు నిండితేనే మనకు కూటికలు దాక అన్ని చెరువులు నిండుకుంటూ, అంటే గాయిడపురం కానీ మన అదేవిధంగా బైరాంపల్లి కానీ కూటికల్లి కానీ ఇవన్నీ 32 చెరువులు నిండుతాయి. కమలాపల్లి చెరువు నిండిన తర్వాత 32 చెరువులు అంటే దాదాపు 50 ఊళ్ళు మనకు సస్యశ్యామలం అవుతాయి. మరి 50 గ్రామాల రైతులు పొట్టగొట్టి కమలాపల్లి నుండి నంగునూరు తీసుకుపోతున్నారు. ఇందుకే మనం తెలంగాణ కోరుకున్నది, చాలామంది పెద్దలు చేంజ్ చెప్తారు, కేసీఆర్ ముఖం చూసి ఓటేయమంటారు. కేసీఆర్ ముఖం కోసి ఓటేస్తే ఈరోజు కేసీఆర్ మన నీళ్లను సిద్దిపేట తీసుకుపోతాడు, మన నీళ్లను నంగునూరు తీసుకుపోతాడు, మన నీళ్లను నంగునూరు గజ్వేలు తీసుకుపోతాడు. అందుకే నవన ముఖ్యమంత్రి చేసింది మన పొట్టగొట్టడానికేనా. తెలంగాణ మొత్తంలో ఈ చేరియాల ప్రాంతం జనగామ ప్రాంతం భూగర్భ జలాలు లోపలికి పోయినాయి. ఇక్కడ కష్టాలు ఉన్నాయి, బోరేస్తే పడతలేదు, అప్పుల పాలు అవుతున్నారు రైతులు. మరి ఈ విధంగా కష్టాల గురించి
నేను ఎంతో కష్టపడి ఈ ప్రాజెక్టు మంజూరు చేపిస్తే 850 కొట్టుతోని దాంట్లో ఈ చేర్యాల మండలానికి 22,000 ఎకరాల పొలం మారాలి. 2005 ఆగస్టులో మంజూరు చేపించిన ఎన్ని ఎకరాల పొలం మారుతుంది? కనీసం ఒక చెర్ల కన్నా నీళ్ళు వస్తున్నాయా? మరి ఎవరి ప్రభుత్వం వచ్చింది? మన తెలంగాణ ప్రభుత్వం మొన్న మీద కక్ష కట్టింది. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం మనకు ద్రోహం చేస్తుంది, కాబట్టి మనం గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేకాదు సోదరులారా, ఇంకొక విషయం మీకు చెప్తున్నా. ఈరోజు మనకు బురజకుండ నుండి బెక్కలు దాకా, దోర్నాల బెక్కలు దాకా మనకు వాగు మారుతుంది. అక్కడి నుంచి శనిగరం చెట్లకు నీళ్లు పోతాయి. ఈ వాగు చుట్టూ దాదాపు 25 గ్రామాలు ఉన్నాయి. ఈ 25 గ్రామాల రైతులు వాగులలో బోర్లు వేసుకొని పొలాలు వారిస్తుకుంటున్నారు. దాన్ని చూసి గిట్టలేక కేసీఆర్కు, ఇక్కడ ఉన్న ఎంపీ మన మనకున్నటువంటి ఎంపీకి, టీఆర్ఎస్ ప్రభుత్వానికి గిట్టలేక మొత్తం ఇసుక మాఫియా తయారై ఇసుక మొత్తం వేరే ప్రాంతానికి తరలిస్తూ ఉన్నారు. ఇంతకుముందు ఎప్పుడైనా ఇసుక తీసుకుపోయిందా మన వాగులలో? నీళ్ళు రైతులకు నీళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పి నీళ్ళు తీసుకుపోలే, ఇసుక తీసుకుపోలే. కాబట్టి మీరు ఒక్కటి ఆలోచించుకోండి, ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక కేసీఆర్ మన ప్రాంతాన్ని కక్ష కట్టి, నేను ఉద్యమంలో ఎంత మనమంతా ఎంత కష్టపడ్డాం, ఉద్యమంలో ఎన్ని విధాల శ్రమ పడ్డాం, ఎంత ఖర్చు పెట్టాం. మన వల్ల ఉద్యమం పెరిగింది, మన వల్ల తెలంగాణ వచ్చింది. వచ్చినాక నన్ను తెలంగాణకు నీళ్ళు గట్టెలు ఉన్నారు ఉంచోద్దని చెప్పినాను. తెలంగాణకు నీళ్లు మన తెలంగాణ ఉద్యమంలో భాగంగా మన ప్రాంతానికి నీళ్లు తీసుకొస్తే ఈ నీటిని తీసుకుపోవడం వరకు నన్ను సంతకం పెట్టుకోవడం నేను పెట్టలేనని చెప్పిన. నా ప్రాంత రైతులకు సరిపోయినాక మీదే సిద్ధిపేటకి ఇస్తానని చెప్పిన. మేము ఇవ్వమని చెప్పలే, అందుకని నన్ను పాతికెళ్ళి బయటకు పంపించాడు. ఎందుకంటే తెలుగు కళలు ఉండొద్దు, ప్రజల పక్షాన ఉండొద్దు, ప్రజల అభివృద్ధి చేసే వాళ్ళు ఉండొద్దు. ఆ రకంగా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలిస్తుంది. కాబట్టి బుద్ధి చెప్పాల్సిన అవసరం వచ్చింది, టైం వచ్చింది. మొన్న గెలుపు కాదు, అది దొడ్డిదాన గెలుపు. ఎవరైనా ఓట్లేసింది ఒక పార్టీకి, గెలిచింది అధికారానికి వచ్చింది ఒక పార్టీ. ఈ మోసంతో వచ్చిన పార్టీకి తగిన బుద్ధి చెప్పాల్సిన అవకాశం ఇప్పుడు వచ్చింది మనకు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, వారి స్వయాన తమ్ముడు కోమటిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు మనకు ఎంపీగా ఉండే అప్పుడు అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. ప్రతి ఊరికి ఎంపీ వచ్చిండు. ఎంపీ అనే పదవి ఉన్నది. ఈ ఎంపీ పదవిలో ఒక ఎంపీ అతను ఉన్నాడు, ఆయన నిధులు ఉన్నాయి, మన ప్రాంతానికి అభివృద్ధికి పెట్టిండు, అప్పుడు మనకు తెలుసు. తర్వాత 5 ఏళ్ళు మనకు వచ్చిండు ఆ ఎంపీ. ఏ గ్రామానికైనా, ఏ మండలానికైనా వచ్చిండా, ఎక్కడికి రాలేదు, ఒక్క రూపాయి నిధులు పెట్టలేదు. ఆ నిధులు ఏమైనా ఎవరికి తెలియదు. ఈ రకంగా తెలంగాణ మనం కష్టపడి తీసుకొస్తే తెలంగాణ పేరున అధికారులకు వచ్చి ప్రజాప్రతిలో ఎన్నుకోబడి మనకు మోసం అన్యాయం చేస్తూ ఉన్నారు. కాబట్టి నేను ఇప్పుడు మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇక్కడే ఉన్నారు, రేపు భారీ మెజారిటీతోని వారు గెలవబోతున్నారు ఎంపీగా. మీరంతా గెలిపించబోతున్నారు. వీరు రాగానే నేను ఒకటే కోరుతున్నా, ఈ వాగులలో పోయే ఇసుకను ఆపాలి. ఈ 25-30 గ్రామాల రైతులకు బోర్ల నీళ్లు ఉండేటట్టు చేయాలని చెప్పి నేను వారిని కోరుతా ఉన్నాను. వెంటనే వారు యాక్షన్ తీసుకోవాలని. అదేవిధంగా తపాసుపల్లె నుండి సిద్దిపేటకు, కొండపాకకు నీళ్లు పోతున్నాయి. మనం సిద్దిపేట ప్రజల మీద, సిద్దిపేట రైతుల మీద వ్యతిరేకం కాదు. వాళ్ళు మన నాన్నలు, మన అన్నలు, సోదరులు, మన అమ్మలు, వాళ్ళు బతకాలే మంచిగా. ఈరోజు మన రాష్ట్ర బడ్జెట్ మొత్తం ముఖ్యమంత్రి చేతిలో ఉన్నది, ఆయన ఏదంటే అది చేయొచ్చు. ఇంకొక లైన్ గోదావరి నుంచి తీసుకొచ్చి ఈ సిద్దిపేట ప్రాంత రైతులకు ఎందుకు ఇవ్వడం లేదు ఈ ముఖ్యమంత్రి అని చెప్పి నేను అడుగుతూ ఉంటాను. సిద్దిపేట వాళ్ళ మీద కూడా ప్రేమ లేదు. కాబట్టి ఎవరి మీద ప్రేమ ఉన్నది? కుటుంబం మీద ప్రేమ ఉన్నది. కుటుంబం అంట బిడ్డ నట ముఖ్యం. అక్కడ ఎంపీగా గెలవడానికి కష్టం ఉందట. ఎట్లా గెలవాలి బిడ్డ అంటే, మండల వెంకటేశ్వరరావు ఉన్నాడు, ఆయన మొన్న అప్పుడు టీడీపీ గవర్నమెంట్లో మంత్రి, తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకి. ఆయన ఇంటికి నిన్న పోయి బతిరాడి తీసుకొచ్చి, నా బిడ్డను గెలిపి అక్కడ మీ కమ్మల్లో ఓట్లండి ఏపీ నిజామాబాద్లో అని వాటి మంత్రి తీసుకొచ్చి తెలంగాణ భవన్ తీసుకొచ్చి పార్టీలో చేర్చుకుంటుండు. నీ బిడ్డలు అయితేనేమో అంత ప్రేమ? మీరన్న మనంతా బిడ్డలం కదా, మనమంతా తెలంగాణ వాళ్ళం కదా, మన ఊర్లో ఎందుకు తీసుకుపోవాలి? మరి మీరు ఒకసారి ఆలోచించని చెప్తున్నా నేను. మీరు ఏ రకంగా మీరు నన్ను ఎమ్మెల్యే గెలిపించినప్పుడు ఇక్కడ డిగ్రీ కాలేజీ తీసుకొచ్చిన, పాలసీల కన్నా తీసుకొచ్చిన, సోషల్ వెల్ఫేర్ స్కూల్ తీసుకొచ్చిన, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిన, ఆపదలు సంపదలు ఆదుకున్నా, మీకు అందరికి అందుబాటులో ఉన్న 800 కోట్ల రూపాయలతో గోదావరి తీసుకొచ్చిన, మళ్ళీ ఎవరైనా మన తర్వాత వచ్చిన ఎమ్మెల్యే ఇప్పుడు ఏం చేస్తున్నాడు? తపాసుపల్లెకు పోయి మంత్రి కాళ్ళు కడిగి, కాళ్ళ మీద పూలేసి, కొబ్బరికాయ కొట్టి సిద్దిపేటకు నీళ్లు పంపించాడు. ఇదేనా మనం ఎమ్మెల్యే చేసే పని? మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. కాబట్టి వెంకటరెడ్డి గారు రేపు ఎంపీగా రాగానే మొట్టమొదటిసారిగా అక్కడ మన చేర్యాల ప్రాంత అభివృద్ధి కొరకు నేను మంజూరు చేపించినటువంటి నీళ్లు ఈ ప్రాంత రైతులకే చెందాలి.
సిద్దిపేట రైతులకు కావాలి తిండాలే, ఇంకొక లైన్ వేయించి సిద్దిపేట లైన్ వాళ్ళకు కూడా ఇవ్వాలి. కానీ ముందుగాల మన నోటి బుక్క తీయద్దు. మన ప్రాంత రైతులకు నీళ్లు మన నీళ్లు ఇవ్వాలని చెప్పేసి ఈ తపాసిపల్లి నుండి కానీ వెల్దండ్రి నుంచి కానీ బొమ్మకూరు నుండి కానీ రైతులకు మొత్తం 80,000 ఎకరాల పొలానికి నీళ్లు వాడేటట్టుగా కాల్వలు మంజూరు చేయించిన, అదేవిధంగా నీళ్లు రిజర్వాయర్లు మంజూరు చేయించిన, రిజర్వాయర్లు అయినాయి కాల్వలు అవుతున్నాయి, ఆ నీటిని రైతులకు ఇవ్వాలని చెప్పి అన్నగారు దీని గురించి ప్రతి ఎత్తున ఉద్యమం చేయాలి, దీన్ని మంజూరు చేయించుకోవాలి, దానికి మీరు నేను అందరం సహకరించి మన హక్కులను మనం సాధించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు చేర్యాల కుమ్రవెల్లి మండల ప్రజలు ఎక్కడికి పోవాలి? గజివెల్లి పోవాలి, సిద్దిపేట పోవాలి, మద్దూరు వాళ్ళు ఎక్కడికి పోవాలి? మద్దూరు ప్రజలు ఎక్కడికి పోవాలి? ఉస్మానాబాద్ పోవాలి. ఏంటిది అడ్మినిస్ట్రేషన్ పరిపాలన ఇదే విధంగా ఉంటుందా? కాబట్టి నేను అన్నగారిని కోరేది ఏంటంటే వీరిని చేర్యాల ఒక రెవెన్యూ డివిజన్గా చేయాలి. చేర్యాల రెవెన్యూ డివిజన్ చేసి ఈ మాకు ఇక రైతులకు మనకు అందరికి కూడా సౌకర్యం కల్పిద్దామని చెప్పి ఇంకా పెద్దలు చాలామంది మాట్లాడుతుంది. ఒకటే, మనకు అభివృద్ధి చేసే వాళ్ళు ఎవరు, మనకు నష్టం చేసే వాళ్ళు ఎవరో గమనించండి. తీయటి మోసం మాటలు చెప్పేది ఎవరు, ఖచ్చితంగా మాట్లాడేది ఎవరో ఆలోచించండి. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి 2,000 రూపాయలు, ప్రతి కుటుంబానికి 6,000 రూపాయలు చొప్పున బీద వాళ్ళకి ఇవ్వడానికి ఎన్నికల ప్రతిపాదన ఉన్నది. తప్పకుండా ఇది ప్రతి కుటుంబానికి 6,000 వస్తాయి, సంవత్సరానికి 72,000 వస్తాయి. రైతులకు రుణమాఫీ జరుగుతుంది 2,00,000 చొప్పున. ఎందుకంటే ఇక్కడ చాలామంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు, మిమ్మల్ని అంతా నేను కోరేది ఏంటంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని భారీ ఎత్తున అస్తం గుర్తుకు ఓటేసి గెలిపియాలి. రేపు మన హక్కులను సాధించుకోవాలి, మీ ఎంబడి మేమందరం ఉంటాం, మన ప్రాంతాన్ని మనం కాపాడుకుందామని చెప్పి మీకు అందరూ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు సోదరులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చిండు. గతంలో కూడా ఈ ప్రాంతానికి నేను ఎంపీగా ఉన్నప్పుడు మీ అందరు తెలుసు ప్రతి గ్రామంలో కూడా బోర్లు, మంచినీటి వ్యవస్థ కానీ ఏది కానీ అన్ని సమకూర్చిన విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ అన్నిటికంటే ముఖ్యం మీరు 2009లో పెద్ద మేయార్తో నాకు గెలిపించినందుకు ఒక ఎంపీగా ఆనాడు తెలంగాణ ప్రాంత రాష్ట్రంలో ఉద్యమం జరుగుతుంటే 1,000 మంది పిల్లలు చనిపోతే మా సహచర ఎంపీలు అందరం కలిసి సోనియా గాంధీని ఒప్పించి కొట్లాడి పార్లమెంట్లో బిల్లు పెట్టించిన మాట మరొక్కసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను. కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ చెప్తుంది మేము తీసుకొచ్చినాం ఎంపీలో, మేము మెడల వంచి తీసుకొచ్చినాం అంటుండే, ఇద్దరు ఎంపీలతో తెలంగాణ వస్తుందా? 12 మంది కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఆ రోజు సోనియా గాంధీని పార్లమెంట్ దద్దరిల్లేటట్టు చేసి స్తంభింపజేసి పార్లమెంట్లో బిల్లు పెట్టించి తీసుకొచ్చినాం. మీ తెలంగాణ బిడ్డగా, మీ చేర్యాల బిడ్డగా మీరు నన్ను గెలిపించినందుకు ఆ రోజు ఒక ఎంపీగా 60 ఏళ్ల ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రం ఒక న్యాయమైన పోరాటానికి ఆ రోజు నేను ఎంపీగా మీ తరఫున నేను కొట్లాడినా. ఈరోజు కేసీఆర్ ఏమంటాడు, ఎవరు ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా వాళ్ళ ముఖం చూడొద్దు, నా ముఖం చూసి ఓటేమని చెప్పి మా నాయన ముఖం చూసి ఓటేమని అంటుండు. ఎవరు కేటీఆర్ అంటే తెలంగాణలో ఆయన వాళ్ళ నాయన తప్పితే ఎవరు పనికిరాని వాళ్ళు అంటే మన అందరం చేతగానే వాళ్ళం దద్దమ్మలు. మేము ఆ రోజు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కానీ తెలంగాణ ఎంపీలు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇప్పుడు ఎవరు గుర్తొస్తలేదు. ఆయన ఒక్కరే తెలంగాణ తెచ్చినట్ట, ఆయన చెప్పినట్టు వినాలంట, ఆయన ముఖం చూసి ఓటేయాలంట. మీరు ఆలోచన చేయండి, తెలంగాణ కోసం సోదరు వెంకటరెడ్డి గారు మంత్రి పదవిని త్యాగం చేసిన రోజు కాంగ్రెస్ పార్టీ ఉంది. ఒక్కసారి ఆలోచన చేయండి, తెలంగాణ ప్రజలకు కేసీఆర్ కుటుంబ అహంకారానికి జరుగుతున్న పోరాటం ఇప్పుడు ఎన్నికలు తెలంగాణలో. ఆయన అంటాడు 16 మందిని గెలిపిస్తా నేను, చక్రం నింపుతా అంటాడు. 16 మందిని కాదు 36 మందిని నింపినా ఏం చేయలేడు. ఆయన ముఖ్యమంత్రి పదవి ఇచ్చినాం, ఇప్పుడు ఆయన కొడుకును ముఖ్యమంత్రి చేసి ఆయన ప్రధానమంత్రి అవుతాడట. మనం ఓటేసింది ఎవరికి వేసినాం? మనం కేసీఆర్కి ఓటేస్తే ఆయన ముఖ్యమంత్రి పదవి కొడుకును అప్పచెప్పి ఇప్పుడు ఎంపీలు గెలిపిస్తే నేను ఢిల్లీకి పోయి చక్రం తిప్పితే నేను ప్రధానమంత్రి అవుతాను పగటికలరు అంటుడు. ఏది కాదు, రాబోయే రోజుల్లో ప్రశ్నించే గొంతు ప్రజల పక్షాన పార్లమెంట్లో సోదరుడు వెంకటరెడ్డి గారు పోరాటం చేస్తాడు. అసెంబ్లీలో మునుగోడు అసెంబ్లీ నుంచి ఎన్నికైనని అందున నాకు మీరు అవకాశం ఇచ్చినందుకు ఒకసారి నేను ఎప్పటికీ మీ జీవితంలో మీ మేలు మర్చిపోను చేరియాల ప్రజలది. తప్పకుండా మరొకసారి మా సోదరికి వెంకటరెడ్డి గారిని కూడా ఆశీర్వదించి పెద్ద మెజారిటీతో గెలిపించాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఇది ఇప్పుడు 2004-09 రాగా మనము తపసిపల్లె కానీ
అది బొమ్మగురు గారి రిజర్వాయర్లు జాగలు పోయినాయి మరి, ఇవన్నీ పోయినాక కూడా ఒక గుంట కూడా ఎండిపోలే, మన గుంట కూడా ఎండిపోలేదు. ఇప్పుడు బోర్లు బాయిలు మొత్తం ఎండిపోయినాయి, పొలాలు మొత్తం ఎండిపోయినాయి. దీని గురించి మన పొందాల లక్ష్మీ మాజీ మినిస్టర్ గారు ఉన్నప్పుడు ఈ బొమ్మకూరు ఏది తపస్సు పిల్ల కానీ కష్టపడి తెప్పించేందుకు దీని మీద మాట్లాడదాం కోరుకుంటున్నాం. ఈరోజు మన చేర్యాల ప్రాంతానికి వచ్చిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మరియు రాజగోపాల్ రెడ్డి గారికి, ఎందుకంటే గత 5 సంవత్సరాలలో రాజగోపాల్ రెడ్డి మన చేర్యాల ప్రాంతానికి ఎలాంటి పనులు చేసిండో అవే పనులు మన చేర్యాల పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి. కానీ బుర్ర నర్సయ్యగౌడ్ వచ్చిన తర్వాత కొత్త పనులు, మనం పనులు ప్రారంభించిన తర్వాత వాళ్ళ సున్నం వేసి వాళ్ళ పేరే చెప్పుకుంటున్నారు. కానీ దయచేసి ప్రపంచ ఇప్పుడు తెలంగాణ పాలన వచ్చిన తర్వాత దొరల పాలన అయింది కానీ దయచేసి వీళ్ళందరినీ మనము కాంగ్రెస్ పార్టీని పెద్ద మెజార్టీతో గెలిపించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని గెలిపించాలని కోరుకుంటూ ఎంఆర్పిఎస్ తరఫున పూర్తి మద్దతు ఉంటుందని కోరుకుంటున్నాను. జై మందకృష్ణ, జై కాంగ్రెస్. ఎక్కువ ఎండలో ఏమి ఇబ్బంది పెట్టడం మిమ్మల్ని చూస్తే మాకు కూడా బాధ అనిపిస్తుంది. పొద్దున వచ్చిన మీరు మీ అందరు కూడా చేర్యాల ప్రాంత అక్కలకు అమ్మలకు మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇంత ఎండలో స్వాగతం పలకడం మీకు. నువ్వు చీఫ్ గెస్ట్ నువ్వు అన్న లక్ష్మణ తర్వాత మాట్లాడతాడు మా ఆది, అందుకనే ఎక్కువ మాట్లాడడం మేము. కానీ ఒకటే మీకోసమే, మాకు మీకోసమే మా కొట్లాట. 2 సార్లు తెలంగాణ వచ్చిన తర్వాత మోసం మాటలు చెప్పి కేసీఆర్ ముఖ్యమంత్రి అయి ఒక పేదవానికి ఏమైనా న్యాయం చేసిండా, ఒక పేదవానికి ఇల్లు కట్టిండా, ఒక పేదవానికి ఉద్యోగం ఇచ్చిందా చదువుకున్న పిల్లలు? కానీ ఒకసారి ఆలోచించింది, నీళ్ల కోసం, నిధుల కోసం, ఉద్యోగాల కోసం కొట్లాడి తెలంగాణ తెచ్చినాం. ఆయన కొట్లాడలే 11 మంది పిల్లలు చనిపోయారు, చేర్యాల ప్రాంతం ఉద్యమాలకు మారిపోయారు. సకల జన సమ్మె ఇక్కడ పోరాటం, నాలాంటి వారు మంత్రి పదవి త్యాగం చేసి మా కాంగ్రెస్ పార్టీ కొట్లాడి సోనియా గాంధీ నొప్పి తెలంగాణ తెచ్చినాం. కానీ వచ్చేవారు కొడుకు బిడ్డ అల్లుడు ఆయన బాగుపడ్డాడు. అందుకని ఈసారి జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిపించి రాహుల్ గాంధీ గారు ప్రధానం చేసి కాంగ్రెస్ పార్టీ రుణం తీర్చుకోవడంతో పాటు ఈ చంద్రబాబు నాయుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలంటే నాలాంటి వారిని ప్రశ్నించే కొట్లాడే వాళ్ళని గెలిపించాలి. ఇదే ఉదాహరణ చేర్యాల ప్రాంతం తీసుకుందాం. ఈరోజు కమలాయపల్లి చెరువు వరకు నీళ్ళు వస్తే మన ప్రాంతానికి రావాల్సిన నీళ్లు ఇవాళ నంగునూరు తీసుకుపోయింది. అలాగే తప్పాసుపల్లికి నీళ్లు సిద్దిపేట పోయినాయి. ఆ రోజు ప్రతాప్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు, పెద్దలు ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు కొట్లాడి, అప్పుడు ప్రతాప్ రెడ్డి నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొట్లాడి కొట్లాడి డీల్ చేస్తే ఇవాళ దిశపోయింది. ఎవరు సిద్దిపేట పోయినాయి, భూములు ఎవరు పోయినాయి, మనవి పోయినాయి. అంటే ఎంత అన్యాయమో మన నోటి కాడ బుక్క లాగిపోయినా వీళ్ళంతకు వీళ్ళకి బుద్ధి చెప్పాలి. మీ అందరి పక్షాన ఉంటాను, రైతుల పక్షాన ఉంటాను, ఒకటే మాటిస్తున్నాం మీకు. ఇవాళ ఈ వాక్యాలు ఇసుక తీసుకుపోతున్నాం, ఇసుక తీసుకుపోయి మల్లన్న సాగర్ దగ్గర రిజర్వాయర్ కడితే ఇవాళ ఇక్కడికి వచ్చేది ఏం లేదు. కానీ మనం ఉన్న బోర్లు ఎండిపోయి మళ్ళా బోర్లు వేసుకొని అప్పుల పాలు అయితే ఇవాళ 1000 ఫీట్లు వేసిన నీళ్లు పడుతున్నాం. సోదరులారా, మీ అందరికి ఒకటే ఆశిస్తున్నా, పోరాడే మనిషిగా ఒక్క చుక్క నీళ్ళు ఇక్కడికి వెళ్ళిపోతానికి వీల్లేదు. మనం 8000 ఎకరాలు ఆయకట్టు నీళ్ళు వచ్చే వరకు మీ అందరితో కలిసి పెద్ద యుద్ధమైన చేసి మీ ప్రాంతానికి నీళ్లు ఇప్పించే వరకు పోరాటం చేస్తానని మీ అందరికి మాటిస్తున్నా. ఎందుకంటే ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇంకో 5 మీద వేసుకొని తీసుకుపోవాలి, రెడీ కూడా ఉంది. లక్ష్మయ్య గారు మినిస్టర్ ఉన్నప్పుడు ప్రతాప్ రెడ్డి ఎమ్మెల్యే కూడా కొట్లాడి నీళ్ళు తీసుకొస్తే రెడీ కూడా కానీ తీసుకుని పెడతాం. అంటే మన చేతగాని ఎమ్మెల్యే ఎంపీ ఉన్నందుకే జరిగింది. అందుకే నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి, తప్పకుండా చెప్తున్నా. మా నల్గొండ కాన్ఫరెన్స్లో ఇరిగేషన్ మినిస్టర్ పెద్ద లక్ష్మయ్య గారు తెలుసు, ఒక్క కాన్ఫరెన్స్లే ఇవాళ శ్రీశైలం సొరంగ మార్గం కానీ బాగున్న వెళ్ళిన ప్రాజెక్టు కానీ 3000 కోట్ల ప్రాజెక్టు తెచ్చుకున్నాం. కొట్లాడి రైతులపైనే ప్రేమ ఉంది కాబట్టి. ఇక్కడ మీ ఎంపీ గారు మీకు తెలుసు, ఆడంగా నీళ్ళు పోతుంటే ఎమ్మెల్యే ఎంపీ పోయి హరీష్ రావు వచ్చి కొబ్బరికాయ కొట్టి నంగునూరుకు సిద్దిపేట నీళ్ళకపోతే ఈయన పోయి ఆ దండాలు వేసి పూలు వెళ్తున్నాను మీద. ఈ రాంత రైతుల ఉసురు తగులుతుంది. ఈ ఎంపీ గారికి గట్టిగా మాట్లాడలే ముఖ్యమంత్రి గారిని చూస్తే భయపడి కూర్చుంటారు కింద. ఆయన కేటీఆర్ అంటారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉటో అంటే ఉటో బయట ఉంటే మరి ఇవాళ చేర్యాలకే నీళ్ళు అడ్డుపోతున్నా ఏం చేసినారా? భువనగర్ సాగర్ ఒక్కసారి ఆలోచించాను. అందుకనే చెప్తున్నా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నేను పోరాటం చేసే వ్యక్తిని, తెలంగాణ కోసం భయగోజు పెట్టుకున్న వారి భయపడే ముచ్చటే లేదు. ఇసుక కూడా బంద్ అవుతుంది, ఆ కాలువ నీళ్ళు కూడా చేర్యాల ప్రాంతానికి జనగా కాన్ఫరెన్స్కి
ఆ నీళ్లను తీసుకొస్తానని అవసరం ఉంటే మీకోసం బట్టి అక్కడ పోరాటం చేస్తూ నిరాదీక్ష చేస్తూ ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచి మన ప్రాంతానికి నీళ్లు అందిస్తానని తెలియజేసుకుంటూ అలాగే చేర్యాలో రెవెన్యూ కావాలి. ఇక్కడ ఉన్న రెవెన్యూ డివిజన్ ఈ ప్రాంతం గతంలో కాన్సెన్స్గా ఉంది. డీలిమిటేషన్లు మూడు ముక్కలైంది. ఆఖరికి ఎట్లయిందని మన మండల లెవెల్ మున్సిపల్ లెవెల్ వేలు వేయాలి. ఇన్న ఇక్కడ ఉన్న మూడు మండలాలు, ఒకటి జనగావ ఆడివో, ఒకటి సిద్దిపేట ఆడివో, ఇంకోటి పైన హుస్నాబాద్ ఆడివో. అంటే ఇవాళ ఎమ్మెల్యేగా ఎంపీగా నేను ఒక కాన్సెన్స్కి ముగ్గురు ఆడివాళ్ళతో మాట్లాడాలి. తప్పకుండా ఇవన్నీ ఆర్గనైజ్ చేస్తూ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతున్నాడు, అందులో అధికార పార్టీ ఎంపీగా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తూ ఎప్పటికప్పుడు ఏ విధంగా తెలియాలో నాకు తెలుసు. 20 ఏళ్ళు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశాను, ఏ విధంగా పనులు చేసుకోవాలో తెలుసు. ఒకటే హామీ ఇస్తున్నా, బూర వరిసేలాగా నేను డమ్మీని కాదు, ప్రజల పక్షాన్ని పోట్లాడే వ్యక్తిని. నేను డమ్మీగా పనిచేయను. తెలంగాణ కోసం సొంత పార్టీ సోనియా గాంధీని ఎదురించిన ఈ ప్రాజెక్టు కోసం కేసీఆర్ మెడలు ఉంచడానికి రెడీగా ఉంటాను. నేను కేసీఆర్ మెడలు ఉంచి చేరియాలకు నీళ్లు తీస్తామని చెప్పి మీ అందరు కూడా మళ్ళీ మళ్ళీ మాటిస్తున్నా. ఆ వాక్యాన్ని ఒక్క టిప్పర్ ట్రాక్టర్ పైన వెంకటరెడ్డి గారు వచ్చి ఆ టిప్పర్కి అడ్డంగా కూర్చుంటారు తప్ప ఇసుక పోనీయా. ఇసుక పోతే బోర్లు పడవు, ఎండిపోతే పొలాలు. ఒక రైతు బిడ్డగా చెప్తున్నా మీ అందరికీ, మీ అందరికీ అండగా ఉంటారు. గతంలో రాజగోపాల్ రెడ్డి గారు బోర్లు కావాలన్నా మోటార్లు కావాలన్నా ఇంకా మహిళా సంఘాల వాళ్ళు వచ్చి మీ ముసలైన తర్వాత మాకు ఉద్దాంశం కట్టాలంటే పక్కకు మన ప్రతాపరెడ్డి అన్న ఊళ్ళో జనగాం దగ్గర 10 కోట్లు పెట్టి ముసలిళ్ళకు హాస్టల్ కట్టిస్తున్నాయి, అయిపోయిన దగ్గర పడది. ఆ విధంగా సాయం చేసే మనసులో కొత్త ప్రాంతమైనా ఒకసారి ఆశీర్వదించండి. తప్పకుండా బూర నడిసేలాగా 5 ఏళ్ల కింద ఓటేసుకుని వస్తాను కాదు, ప్రతి వారం వస్తాను చర్యాలకు, జనగామకు, ప్రతి మండలానికి వస్తాను. ఎక్కడ ఎవరు పిలిచినా, పిలవకపోయినా, ఆపదున్నా, చదువుకోవాలన్నా, ఏ బాధ ఉన్నా సొంతంగా దగ్గరుండి మా తమ్ముడు ఏ విధంగా చేసినా రాజగోపాలరెడ్డి ఆ విధంగా పనిచేస్తాను. మీ అందరికీ కూడా తెలియజేస్తున్నారు, అందరికీ తెలియజేస్తున్నారు. రాహుల్ గాంధీకి ఓటేయాలి, సోనియా గాంధీ తల్లి, ఆ ఢిల్లీ తల్లి ఋణం తీసుకోవాలి. తెలంగాణ ఇచ్చినందుకు ఒక దొంగకే 2 సార్లు వేసినప్పుడు అంత మంచిగా తెలంగాణ ఇచ్చింది, ఉపాధి హామీ పెట్టింది, 100 రోజుల పని పెట్టింది, ఇవాళ ఆ 100 ని 150 రోజులు చేసింది. అదొక్కటే కాదు, పేదవాళ్ళకు పెద్ద కొడుకులాగా రాహుల్ గాంధీ అంటే 20 ఏళ్ళు 30 ఏళ్ళు 60 ఏళ్ళు లేదు, ఎవరికి తెల్ల కార్డునా నెలకు 6000 రూపాయలు ఢిల్లీకి వెళ్ళి డైరెక్ట్గా మీ అకౌంట్లో 6000 రూపాయలు. అందరూ ఏమనుకుంటారంటే ముసలిళ్ళకి వస్తాయనుకుంటారు, ఈ 1000 రూపాయలు వచ్చిన రావనుకుంటారు. అందరికీ వస్తుంది, అది రాష్ట్ర ప్రభుత్వం పథకం కాదు, కేంద్ర ప్రభుత్వం పథకం. కేంద్రం దగ్గర డబ్బులు బాగా ఉన్నాయి, మోడీ గారు జిఎస్టి అని నోట్ల రద్దని అందరు బాగా లాగిండు, పేదవాడిని సామాన్యుని నట్టి విరిచింది ఆయన. ఆ డబ్బులు బాగా ఉన్నాయి, అది 3 లక్షల కోట్లు అయితే సంవత్సరానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రతి నెల 6000, ప్రతి పేదవాడు 5 లక్షల రూపాయలు ఈ సొంత ప్లాట్లో ఇల్లు కట్టుకుంటానికి రాహుల్ గాంధీ గారు మేనిఫెస్టోలో 5 లక్షల రూపాయలు ఇల్లు పెట్టారు. రైతులందరూ కూడా 2 లక్షల రూపాయలు భారతదేశం మొత్తం 2 రోజులలో రైతులకు రుణమాఫీ చేస్తారని చెప్పి ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు. పిల్లల ఉద్యోగాలు సంవత్సరం లోపు 34 లక్షల మంది ఉద్యోగాలు ఇస్తారని. అందుకనే అక్కలు అమ్మలు అమ్మలకు చెప్తున్నా, మళ్ళా కారు గుర్తుకు 1000 రూపాయలు ఇస్తారా, కారు గుర్తుకు ఓటేశారు, ఇలా 6000 రూపాయలు ఇస్తున్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ నేను మీకోసం కొట్లాడతాను, రెడీగా ఉన్నా, డమ్మీగా ఉన్న బూర నడిసేకి ఇస్తారా, నాకేస్తారా? మీరు ఒక ఓటు కారు గుర్తుకేస్తా ఆయన ఏం పడిపోయి ఇంకా 5 ఏళ్ళు కేసీఆరే ఉంటాడు. కానీ ఇవాళ ప్రశ్నించే గొంతులు కొట్లాడే మనుషులు కావాలి, లేకపోతే మన బతుకులు బాధిత బతుకులు అవుతాయి. మా కళ్ళ ముందు ఉన్న నీళ్లు కాలువల భూమి లేవు, మనవి నీళ్ళు లేవు, అరుస్తాం దగ్గరికి. ఇది ఎక్కడ ఉన్నా ఇదే ఫస్ట్ టైం చూస్తారు, ఎక్కడ లేదు ఇది. అందుకనే చెప్తున్నా, గెలిచిన వారం రోజులనే ఈ ప్రాంతం మొత్తం కూడా సందర్శించి మీ అందరిని తీసుకుపోయి ఆ నీళ్లు బంద్ కావాలి. అక్కడ ప్రజలు బంద్ కావాలి, ఎవరికి భయపడేది లేదు. కోవటెడ్డి సోదరులు భయపడరు, తప్పు చేయరు, అవసరమంటే ప్రాణం ఇస్తారు రైతుల కోసం, తప్ప భయపడే ముచ్చట లేదని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మా అమ్మ కూడా, మా అక్క కూడా తిరుగుతా ఉంది ఎండల, నేను కూడా కొట్లాడు, నాకు కూడా ఎండ తగ్గుతుంది. కొట్లాడేది ఎవరు? కేసీఆర్ మీద ఒక ఇల్లు కట్టాలి. తెలంగాణ వచ్చినప్పుడు నీళ్లు లేవా చేయాలా, రెవెన్యూ ఆఫీస్ లేదా? అంటే దీనికోసం మా పోరాటం, ఎండైనా ఒక 4 రోజులు భరించండి, నాయకులు కూడా ఇంటింటి పోయి మన మేనిఫెస్టో చెప్పండి, గెలిపియండి. నన్ను గెలిపిస్తే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది. నా కోసం కాదు, నాకు 11 రోజులు లేదు, 3 ఏళ్ళు మంత్రి పదవి వదిలిపెట్టుకున్నాను, ఎంపీ పదవి ఒక లెక్కరా. కానీ కొట్లాడే గొంతులు కాకపోతే కేసీఆర్ బయట కూర్చోబెడతాడు. మాలాంటి వాళ్ళు 4 రోజులు గెలిస్తే సెక్రటరీకి వచ్చి కూర్చుంటాడు. ఇలా వాళ్ళు బిడ్డ ఓడిపోతుందంటే మండ వెంకటేశ్వరపై కాళ్ళు పట్టుకున్నాయా, అంత పురికి పంద. నాలాంటి వాడు పార్లమెంట్ ఉంటే బయటకు వచ్చి కూర్చుంటాడు రోడ్డు మీద.
దెబ్బకి చర్యలు రావాలి. ఆ గమలాపల్లి రిజర్వేయర్ కాదు, తపాసుపల్లి కాదు, సత్యవేలు ఇక్కడ ఇవ్వాలి అంత భయపడతారు ఆయన. అందుకని సోదరులు కష్టపడి 4 రోజులు కష్టపడండి, నా కోసం కాదు తెలంగాణ భవిష్యత్తు కోసం కష్టపడాలని తెలియజేసుకుంటూ మరొకసారి మేమందరి చేతి నమస్కరిస్తూ అర్థం గుర్తూ ఒకటో నెంబర్ ఉంటుంది, ఒకటో నెంబర్ మీద వచ్చి అర్థం గుర్తు ఓటేసి గెలిపించాలని మేమందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. శ్రీమతి అప్పుడ భగీరథుడు మాజీ పిసిసి అధ్యక్షుడు కొందర లక్ష్మణ్ గారు మాట్లాడారు. పొద్దు నుంచి ఎండయ్యి ఇంతసేపు ఇక్కడ నిలబడితే ఇంతమంది మాట్లాడబట్టి అందరూ మాట్లాడినా నేను మాట్లాడినా ఏం తేడా ఉండదు అంతే కదా. ఇంత పెద్ద ఎత్తున ఎండైనా కానీ ఇంతమంది ఎందుకు వచ్చారు? మన వీళ్ళను టైగర్ టైగర్ అంటారు ఇద్దరు అన్నదమ్ములు. ఏం టైగర్స్? కోమటిరెడ్డి బ్రదర్ టైగర్స్. ఇవాళ టైగర్ మా పక్కన నిలబడడు నాకు భయం పోయినట్టు అయింది. ఇంతకుముందు భయం ఉండేది, మరి ఇవాళ వాళ్ళను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని గెలిపించడానికి మనం అందరం వచ్చినాం కదా, అందరు చేతులు ఎందుకు గెలిపించాలి? రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలి, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని మనం అందరం అనుకుంటున్నాం కదా, అందరు చేతులు పెట్టండి. మరి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని పెద్ద ఎత్తున గెలిపించాలి. ఈయన గెలిస్తేనే ఇట్లా మిగతా చోట్లలో గెలిస్తేనే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు ఏదైనా కావాలంటే. అదే ఇంతకుముందు ఎవరో చెప్పినారు, ఇద్దరు పార్లమెంట్ మెంబర్లు 543 మందిలా తెలంగాణ నేను తెచ్చినా నేను తెచ్చినా అంటే కొంతమంది గిట్ట గిట్లా రావు అని. మన మున్సిపాలిటీలో కానీ లేకుంటే గ్రామ పంచాయతీలు కానీ 12 మంది మెంబర్లు ఉంటే ఏదైనా పని చేయాలంటే 7 కావాలి కదా, 3, 4, 5, 6 కాదు కదా. అట్లనే అసెంబ్లీలో మరి సగం కంటే ఎక్కువ అవుతున్నాయి కదా ఏదైనా పని అయ్యేది. అట్లనే పార్లమెంట్లో 543 మంది ఉంటే 273 చేతులు ఎత్తుతున్నాయి కదా ఏది. ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఇద్దరితోటి అయిందంటే ఎవరిని మోసం చేస్తున్నాడు? అందుకే ఈ మోసం చేసుకోవడం జాగ్రత్తగా ఉండాలి. ఇక ఎక్కువ తక్కువ చెప్పా మీ అమ్మ మీకు ఎండ కొడుతున్నది. మీరు ఒకటే మాట, ఎలక్షన్ రాగానే చాలా చెప్తారు, కాంగ్రెస్ వాళ్ళు తక్కువ చెప్తారు ఎక్కువ పనులు చేస్తారు. ఏ రాజశేఖర రెడ్డి గారు ఎన్ని చెప్పిండు? ఒకటే ఉచిత విద్యుత్ అన్నాడు, తర్వాత ఏమైంది? ఫీ రీఎంబర్స్మెంట్ ఇచ్చినాం, ఆరోగ్యశ్రీ తీసుకొచ్చినాం, 55 లక్షల ఇండ్లు ఇచ్చినాం, 74 లక్షల పెన్షన్లు ఇచ్చినాం. మనం 2000 అంటే కేసీఆర్ ఆ పైసలు ఎక్కడున్నాయని మొదలు అన్నాడు, ఓట్ల ముందుకు వచ్చి 2016 అన్నాడు. మనం 3000 పిల్లలకు నౌకర్లకు మనమిస్తామంటే ఆయన వచ్చి పైసలు ఎక్కడున్నాయన్నాడు, ఓట్ల ముందుకు వచ్చాము 3016 అన్నాడు. మొదలైందా కాలే? గతంలో ఏం చెప్పిండు? డబుల్ బెడ్రూమ్ అన్నాడు. ఇక్కడ వరకైనా డబుల్ బెడ్రూమ్ వచ్చిందా? చేతులు రాలేదు కదా. 3 ఎకరాల అసలు ఎవరైనా రాలే. మరి ఇంకేదాన్ని కదా 12% మహిళా సోదరి మనలో వచ్చింది బుర్ఖాలు వేసుకుని, ఏ 12% అయినా అదవా రాలే. మరి చెప్పిన మాట ఒకటి కాకపోయా గంతెందుకు? ఆయన ఊరు పేరే ఉండాలి అసన చింతమడుగు. చింతమడుగు సర్పంచ్ నాకు మళ్ళీ కరీంనగర్ గెలిచిండు, ఆయనతోటి 2 గంటలు మాట్లాడిండట ఈయన గెలిచిన తర్వాత మొన్న. నాకు ఏం చెప్తున్నాడు? ఏం చెప్పాలి సార్, మా బాధ, మా ఊళ్ళే 473 ఇండ్లు కూలగొట్టిండు, దేనికి? డబుల్ బెడ్రూమ్ కడతాను. కానీ శాంక్షన్ చేసిందంతా 279, 473 ఇండ్లు కూలగొట్టి 5 ఏండ్లు అయితే 279 ఇండ్లు కట్టడానికి పునాదులు వేస్తే ఇంతవరకు ఒక్క ఇల్లు కాలేదు. ఈ ఉసిరి ఎవరికి దాకాలే అంతే కదా. ఈ రాష్ట్ర ప్రజల ఉసురు కాంగ్రెస్ పార్టీ గెలవకపోవచ్చు, కానీ పేద ప్రజలు ఈరోజు దేశంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి ముందుకు వస్తున్నారు. ఎందుకు చెప్తున్నాడు తెలుసా? మోడీ కూడా అట్లే మాట్లాడిండు, ఏమన్నాడు? దళలు తగ్గిస్తాడు, 15 లక్షలు ఇంట్లో వేస్తా అన్నాడు, ఆ మాట అన్నాడు, ఈ మాట అన్నాడు. ఈయన కూడా బుడుబుక్కలు కలిసి చాలా మాట్లాడిండు, ఏం కాలేదు. ఇవాళ ఒకటే మాట మాట్లాడుతున్నా, రైతులకు ఆదాయం రెట్టింపు చేస్తారని ఎలక్షన్ల ముందు మోడీ రోజుకు 17 రూపాయలు ఇస్తాడు, అది కూడా ఓట్ల ముందు. అదే రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ మన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తారని అధికారంలోకి వచ్చిన మొదటి వారం రోజుల్లో మాఫీ చేసే కార్యక్రమం కర్ణాటక కానీ మధ్యప్రదేశ్ కానీ మరి అదేవిధంగా రాజస్థాన్ కానీ ఛత్తీస్గఢ్ కానీ చేస్తున్న సంగతి చెప్తున్నాం. ఇవాళ దేశంలో బట దేశాన్ని సంపన్న వర్గాలకు దోచిపెడుతున్నాడు మోడీ. అదేదో అంటున్నారు చౌకీదారట, మరి దొంగ అయిందట, అదంతా మనకెందుకు? కానీ రోజు 17 రూపాయలు ఇచ్చే మోడీ కావాలా
లేకుంటే నెలకు 6,000 ఇస్తానని కాంగ్రెస్ పార్టీ ద్వారా రాహుల్ గాంధీ గారు తప్పనిసరిగా ప్రతి మహిళ అకౌంట్లో వేసే విధంగా చేసే రాహుల్ గాంధీ గారి వల్ల రాహుల్ గాంధీ గారు. ఇక నేను ఇంతకంటే ఎక్కువ చెప్ప, మనం ఇదివరకు ఏం చెప్పినామో గట్ చేసినాం, ఉపాధి హామీ 100 రోజులు ఉండే ఇప్పుడు 150 డబ్బులు చేస్తాం అని మాట చెప్పినాడు. అట్లాగే ఇదివరకు ఏం చెప్పిందో కాంగ్రెస్ పార్టీ చేసింది ఈ నియోజకవర్గంలో కానీ ఈ ప్రాంతంలో కానీ గోదావరి నీళ్ళు తీసుకొస్తే ఇవాళ తట్టెడు మట్టి తీయకుండా 5 ఏళ్ళు కాలయాపన చేసినారు. ఇక అవన్నీ తర్వాత మాట్లాడదాం, ఎండ కొడుతున్నది. ఇట్లా మా ఎలక్షన్ల ముందు వచ్చి ఇట్లా మా ఏంది బుడుబుడుకలు కొట్టిపోయేటోళ్ళు కాదు. ఆయనట డబుల్ బెడ్రూమ్ ఇస్తా 22 లక్షల మందికి అని సొంత ఊళ్ళోనే 273 కూడా పూర్తి చేయని మనిషి కూట్ల రాయిది నెలడు ఎట్లా తీస్తాడట? ఇప్పుడు ఇక్కడ 16 మంది వస్తే దేశానికి పోయే వచ్చేస్తాడట. సార్లు ఆయనగా ఇక దాడులు కట్టిపెట్టు, నీ ఆటలు కట్టిపెట్టు, నీ జీవితం ఈ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా ఇప్పటిదాకా మోడీకి కాళ్ళు మొక్కినావు, ఇప్పుడేమో నేను ప్రధానమంత్రి అవుతాను అంటున్నావు, రేపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీ శేష జీవితం, నీ మీద ఉన్న కేసులు, నీ మీద ఉన్న అన్యాయం ఏదైతే ఉందో మరి చెర్లపల్లి జైల్లో ఉంటుందనే మాట కూడా నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని తప్పనిసరిగా పెద్ద మెజార్టీతో కల్పించండి. ఇక్కడ చాలా మంది ఉన్నారు, అందరి పేర్లు చెప్పడం ఇంకా ఆలస్యమైతే చెప్పలేదు, కానీ మీరందరూ నా మనసులో ఉన్నారు. మీరందరూ ఒక్కసారి చేతులు లేబట్టి మళ్ళీ ఒకసారి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని అధిక మెజార్టీతో కల్పించాలని కోరుతా ఉన్నాను.